నన్ను ఓడలేదు. ఈరోజు జగిత్యాల అర్బన్ జెడ్పీటీసీ అభ్యర్థిగా మూత గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మహేష్, అదేవిధంగా వివిధ గ్రామాల మండల ప్రాదేశిక సభ్యులుగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. 21 ప్రాదేశికాలనే మొత్తం 4 అర్బన్ మండలంలో, జగిత్యాల అర్బన్ మండలంలో కొత్తగా ఏర్పడ్డది. అదేవిధంగా జగిత్యాల రూరల్, అందులో 16 ఎంపీటీసీ స్థానాలు, 1 జెడ్పీటీ స్థానం ఉంది. వివిధ ఎంపీటీ స్థానాలకు అభ్యర్థులు, అదేవిధంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుండి తమ్ముడు మహేష్ మోత వాస్తవ్యుడు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, విద్యావంతుడు, జగిత్యాల అర్బన్ నుండి. అదేవిధంగా గతంలో కూడా ఒక పర్యాయం సర్పంచ్గా చేశారు, ఇది రెండవసారి సర్పంచ్గా వారు గెలిచి ఉన్నారు. మూడవసారి సర్పంచ్గా గెలిచి ఉన్నారు ప్రస్తుత సర్పంచ్ పుట్టరాజపల్లి. అంత క్రితం వారి భర్త తమ్ముడు డాక్టర్ బాలముకుందం గారు అనంతారం గుట్టరాజపల్లి కలిపిన కాలంలో కూడా వారు సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అనుభవజ్ఞులు, జిల్లా పరిక సంఘ నాయకులు, వారిని అధ్యక్షులు వారిని ఇక్కడ జెడ్పీటీసీ అభ్యర్థినిగా నిర్ణయించి ఇవాళ నామినేషన్ వేశాం. గ్రామ గ్రామాన కూడా గతంలో జగిత్యాల నియోజకవర్గంలో 99 గ్రామాలు ఉంటాయి. 80 గ్రామాలలో గులాబీ కండువా వేసుకున్న అభ్యర్థులే ఆ రోజు ఇండిపెండెంట్గా ఉన్ననాడు కూడా గెలిచడం జరిగింది. సర్పంచ్లకు గుర్తు ఇవ్వనాడు కూడా గులాబీ కండువా వేసుకొని తిరిగిన వాళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో 99 మంది ఉంటే అందులో 80 మంది గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పకుండా మొత్తం 5 మండలాలలో గతంలో జగిత్యాల నియోజకవర్గంలో ఏ ఒక్క మండలం కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీ కానీ నెగ్గలే. ఈ అన్ని ప్రాదేశికాలలో ఎంపీటీ స్థానంలో అసలు అభ్యర్థులు కూడా లేరు. గతంలో జగిత్యాల మండలంలో 21 ఎంపీటీసీ జరిగింది. కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా మా పార్టీ తరఫున వేసింది. వారిని మేము మాట్లాడుకుని రేపు స్క్రూటినీ తర్వాత విడ్డ్రాల వరకు కూడా మేము మాట్లాడుకుని మా నాయకులు, మా మండల అధ్యక్షులు గంగారు గారు కానీ మిగతా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ఒక్కరిని ఉంచుకొని ప్రతి చోట కూడా గతంలో ఒక్క మండలం కూడా గెలవలేదు. ఈసారి 5 మండలాల్లో
ఎంపీపీ స్థానాలు, 5 జెడ్పీటీ స్థానాలు కూడా గెలిచి తీరుతామని చెప్పి కూడా నాకు పూర్తి భరోసా ఉంది. ఎందుకంటే పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి ఒకరు రాకుండా ఇంకొకరు మాట్లాడుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. సీనియర్ నాయకులు కూడా ఎంతోమంది మాకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లలో కారు గుర్తుపై పోటీ చేసే టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు గెలిచి 5 ఎంపీపీ స్థానాల్లో మేము గెలుస్తాం. అదేవిధంగా జెడ్పీటీసీలు కూడా 5 గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ను ఖచ్చితంగా జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన కారు గుర్తుపైన గెలిచిన బడుగు కలిగిన వాళ్ళ గారు అభ్యర్థి జెడ్పీ చైర్మన్ అవుతాడని చెప్పి కూడా మేము భావిస్తాం. నమస్తే బాబు. వచ్చిందా లేదా మరి పని చేసుకోవాలి. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తే అల్టిమేట్గా విధానాలకు అనుగుణంగా లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఆ కార్యక్రమాలను అందింపచేసేటివి స్థానిక సంస్థలు అని చెప్పక తప్పదు. ఇలా స్థానిక సంస్థలు బలోపేతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి ఒక అభివృద్ధిని పొందగలం. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి కూడా వాస్తవంగా విద్యావంతులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి ఉద్యమాన్ని ఆరంభింపచేసినా కానీ ఉద్యమాన్ని బలోపేతం చేసింది మాత్రము వీళ్ళు సామాన్య ప్రజానికం, గ్రామీణ ప్రాంత ప్రజానికం అని చెప్పక తప్పదంటుంది. వీళ్ళ సకల జనుల సమ్మెతో కేంద్రాన్ని స్పందింపచేసి తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషించింది గ్రామీణ ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి సంబంధించి గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుంది. ఇలా ప్రత్యక్షంగా నిధుల కేటాయింపులో ప్రాధాన్యత లభిస్తుంది. అభివృద్ధి అవుతున్నటువంటి యొక్క నిధులు కాకుండా రాష్ట్రం నుండి ఏ విధమైనటువంటి నిధులు విడుదల చేయలేకపోవడంతో మనం ఆశించినటువంటి అభివృద్ధిని సాధించలేకపోయామని చెప్పని చెప్పక తప్పదంటుంది. ఇలా మన ఊరు మన ప్రణాళిక అని చెప్పని ముందుగా తెరపెక్కి తేవడం జరిగింది. అందరూ కూడా ఇలా మన ఊరు మన ప్రణాళికతోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయడం జరుగుతుందని భావిస్తే మన ఊరు మన ప్రణాళిక కనీస పట్టాలు కూడా ఎక్కలేదు. సంవత్సరం తిరగకుండా ముందు మళ్ళా ప్రజానీకాన్ని మభ్యపెట్టే విధంగా గ్రామ జ్యోతి తెరపెక్కి పట్టుకొచ్చారా. ఇలా మన ఊరు మన ప్రణాళిక ఏ విధంగా పట్టాలు ఎక్కలేదో గ్రామ జ్యోతి అది వెలగకముందే ఆరిపోయిందని చెప్పండి. వీళ్ళ కేవలం కేంద్రం నుండి వీళ్ళ 14th ఫైనాన్స్ ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణతోనే సరిపోదు, ఎన్నికల నిర్వహణకు తోడు ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి నిధులు సమకూర్చాలి అనే భావనతోని 73-74 రాజ్యాంగ సవరణ చేపడితే దానికి అనుగుణంగా ఇవాళ బీఆర్జీఎఫ్ నిధులు గతంలో 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ద్వారా నిధులు రావడంతో కొంత మేరకు వీళ్ళు అభివృద్ధి చేయడానికి అవకాశం లభిస్తే దాన్ని కూడా ఇవాళ విద్యుత్ బిల్లులు, నీటి పనుల బకాయిలు అని చెప్పని వాటిని కూడా కూతబెట్టిందని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంఎల్పి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, సీనియరేజ్ గ్రాంట్ ఈ విధంగా ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్ఎఫ్సికి వెళ్ళి 1 రూపాయి లేదే, ఎంఎన్పి 1 రూపాయి లేదు, సీనియరేజ్ గ్రాంట్ 1 రూపాయి లేదని చెప్పండి.
గ్రామ పంచాయతీ ఏమైనా అడుగుబడుకు నిధులు ఉన్నట్టయితే సర్పంచ్ ఆయన వచ్చే ముందు ఆయనకి ఏం మిగిలియకుండా కలెక్టర్ సర్దుకున్నాడు అని చెప్పండి. ప్రతి గ్రామ పంచాయతీ 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు డ్రా చేసి ప్రత్యేక అధికారి ద్వారా చెత్తబుట్టలు, అదేం లైట్లు, ఎల్ఈడి లైట్, ఏమంటున్నా గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ కొనసాగుతుండగా, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా, గెలిచిన సర్పంచ్ ఏదైతే ఏ పార్టీ అయినా కానీ ఇవ్వరని కానీ కాక ఆ గ్రామాభివృద్ధి కావాల్సిన పరిస్థితుల్లో ఇలా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జిల్లా పరిషత్ సభ్యులు అందరూ కూడా సమావేశాలు బహిష్కరించారు పలుమార్లు. మాకు నిధులు లేవు, రాష్ట్రానికి వెళ్ళి నిధులు లేవు, కేంద్రానికి వచ్చే నిధులు కూడా ఏదైతే ఉందో వాళ్ళకి సమకూర్చబడంతో ఇవాళ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఉత్సవ విగ్రహాలు అయిపోయాడు అని నేను భావిస్తాను చెప్పండి. ఆయన చేసే తప్పు ఏదైతే చేసిన తప్పు ఆయనకు తెలిసి వచ్చి ఇలా గ్రామాల అభివృద్ధి కాదు నిధుల కేటాయింపుకు కనీసం ఏనున్నా ప్రాధాన్యత ఇస్తాడు చర్యలు చెప్పడం భావిస్తున్నాను. దేశ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ గెలుపు లక్ష్యం అనే కంటే సేవా దృక్పథంతో అని చెప్పారు, సేవా దృక్పథంతో అని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి మరి అందుబాటులో ఉండి సేవలు అందింపజేయటువంటి లక్ష్యంగా ముందుకొస్తున్నాడు ఒక అభ్యర్థులు కాబట్టి ఇవాళ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచి గెలిపిస్తానన్న విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ఇవాళ అండగా నిలుస్తున్న ప్రజానీకానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎన్నికలు కూడా తప్పకుండా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాలలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తుందనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం.